కుమార్ మల్లన్న ఆఫీస్ పై మరియు మల్లన్న అరెస్ట్ ఖండిస్తూ సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో స్థానిక మల్లన్న ఆఫీస్ లో కమిటీ సభ్యులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రశ్నించే గొంతుకకు సంకేళ్లు వేస్తూ కొన్ని వేల గొంతుకలు బయటకు వస్తాయని ప్రభుత్వం గుర్తుంచుకోవాలి కబడ్దారని నినాదాలు చేస్తూ ప్రభుత్వం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కన్వీనర్ కుంభం శ్రీను, జిల్లా కో కన్వీనర్ రాంబాబు, కోదాడ మండల కన్వీనర్ హుస్సేన్ పాషా, నడిగూడెం మండలం కన్వీనర్ తిరుమలేష్, అనంతగిరి కన్వీనర్ గోపి పాల్గొన్నారు. సో బంగారు తెలంగాణ అన్నారు. బంగారు తెలంగాణ అంటే విద్యార్థులు అందరూ తెచ్చుకున్న తెలంగాణ, దాన్ని బంగారు తెలంగాణగా మార్చి మన చేతుల్లో పెడతారని చాలా అనుకున్నాం మనం, చాలా కలుగుతున్నాం. సో ఈ బంగారు తెలంగాణ కావాల్సింది ఏంటి, ఉద్యోగాలు ఇవ్వడం, వైద్యం సరిగా అందించడం, ఇవన్నీ చేయాల్సిన పని. కానీ ప్రభుత్వం చేస్తుందంటే మనందరికీ తెలుసు. మరి వీటిపై ప్రశ్నించాల్సిన అవసరం ఎవరికి ఉంది? జనాలందరికీ ఉంది, కానీ ఎవరు ప్రశ్నించట్లేదు. అలా ప్రశ్నించే గొంతుక తీర్మాన్ మల్లన నుంచి మొదలైంది. ఇదంతా మనం చూస్తున్నాం. మరి తీర్మాన్ మల్లన చేసిందండి, ఒక అన్యాయం జరిగిన చోట ఎందుకు జరిగింది అని ఆరాధించడమే తప్ప ప్రశ్నించడమే తప్ప. ఇదే తప్పైతే మరి ప్రభుత్వం ఏంటి? ప్రశ్నించే హక్కు అందరికీ ఉంది, ఒక హక్కు ఉంది మన హక్కు ప్రశ్నించే హక్కు. దాన్నే మనం ఆ హక్కుని మనం వినియోగించుకోలేకపోతున్నాం. సరే, మనలో ఒక శక్తిగా బయటకు వచ్చిన తీర్మానం వలన జరిగే విషయాలపై ప్రశ్నించడం మొదలు పెట్టడం జరిగింది. సో అలా మొదలు పెడుతూ ప్రజలకు న్యాయం జరగాలని పోరాడుతున్న ఈ వ్యక్తిపై అనుకోకుండా దాడి జరపడం అనేది ఎంతవరకు నిజమనేది మనం అందరం ఆలోచించాలి. ఎందుకు చేశారు దాడి, దానికి కారణాలు ఏంటి అనేది మీరు ముందు తెలియజేయండి. వెంటనే అరెస్ట్ వారండి. ఇవంతా ఇదేని జరిగింది. మీరు ఒకవేళ దాంట్లో ఏమైనా తప్పుంటే కూర్చోబెట్టి అడగవచ్చు, సామరస్యంగా పరిష్కరించవచ్చు. మీరే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు సామరస్యంగా సమస్యల్ని పరిష్కరించాలని చెప్పవలసిన మీరే. అసలు ఎలాంటి ఇది లేకుండా దారుణంగా దాడి చేయడం అనేది ఇది చాలా చాలా తప్పు. అండ్ దాడి జరగడానికి కారణాలు కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు అన్న తీర్మాన్ మల్లన్న ఒక్కళ్ళే కాదు, తీర్మాన్ మల్లన్న టీంలో ఉన్న అందరం కూడా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. మీరు దానికి సమాధానం చెప్పాల్సిందే, దాడికి సమాధానం చెప్పాలి. ఏమైనా ఉంటే మీరు వచ్చి సామరస్యంగా దీన్ని పరిష్కరించాలని మేము కోరుతున్నాం. ఈ దాడిని మేము ఖండిస్తున్నాం.